అంటే మీకు వెరీ సింపుల్ చెప్తాను, ఈ సినిమా మేము ఎక్కువ ఆలోచించుకుంటే షాలోగా చేయాలని బాగా ఫిక్స్ అయ్యాం. సో నేను ఇప్పుడు క్యారెక్టర్ గానే ఆలోచించాను, కానీ నేను ఇంకో హీరో సినిమా చేస్తున్నాను, నేను తారక్స్ పాట చేస్తున్నాను, నేను మహేష్ గారి పాట చేస్తున్నాను, లేదా బావ పాట చేస్తున్నాను, లేదంటే ఇంకో హీరో, నేను ఇది పెట్టుకోలే. ఆ క్యారెక్టర్ సరదాగా ఉంటాడు సరదా. అదే విధంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ మీరు చూస్తే తిరుకన్ గారు, ఆయన ఒక పెద్ద డైరెక్టర్. ఆయన సినిమాలు ఇదేంటి కార్ పేరెంట్స్ ఆర్ఆర్, అదేం సార్ రాజమౌళి సినిమా పేరు, ఆయన సినిమాలో ఇంకో డైరెక్టర్ రెఫరెన్స్ రావటం, నేను ఇంకో హీరో ఇది ముగ్గురు నాలుగు హీరో. సో అంత అంటే ఆయన అంత ఇది పెట్టుకోలేదు. ఇది మనం ఎందుకు ఇంకో డైరెక్టర్ గురించి అంటున్నా, ఆయన ఆ వెయిట్ పెట్టుకోలేదు, నేను ఆ వెయిట్ పెట్టుకోలేదు, సరదాగా చేసాం అంత ముచ్చటగా చేసి, ఎందుకంటే జనాలకు ఆ వెయిట్ ఉండదు. బాగా నచ్చిన పాట ఉండిపోరాది. ఫస్ట్ రాసుకున్నప్పుడు నేను అనుకున్నా సరే ఇప్పుడు పూజ లేచి వెళ్ళిపోవాలి, నేను అనుకున్నా ఎట్లాగైనా పూజ లేచి వెళ్ళిపోవాలి. సో అందుకే నజయ్తో డైలాగ్ చెప్పించా, ఎవరు ఒకళ్ళే ఉండండి అంటే ఆల్రెడీ సుశాంత్ సుశాంత్ తరఫున మాట్లాడడానికి ఇద్దరా, మళ్ళీ ఇద్దరు స్పీకర్స్ కానీ. సో దాన్ని ఇమీడియట్లీ పూజ వెళ్ళి ఓకే దెన్ ఐ లీవ్. సో వెళ్ళిపోతున్నప్పుడు ఏముంటే బాగుండి, నాకు ఉండిపోరాది బాగా ఇష్టమైన పాట, దాన్ని ఎలాగైనా పెట్టేది. బట్ దిస్ వాజ్ ఎ సీన్ యు హాడ్ థాట్ ఆఫ్ బిఫోర్ ఆర్ లేటర్? లేటర్. సో అందుకని నాకు ఐకానిక్ క్లోజ్ ఏంటంటే పూజ, మంచి పూజ కాస్ట్యూమ్ చాలా బాగుంటుంది. అందులో ఒక స్ట్రైప్డ్ బ్లాక్ ఎగ్జిక్యూటివ్ డ్రెస్ ఉంటుంది, వెళ్తే వెళ్తే వెనక్కి తిరిగి చూసి నేను చెప్పలా తనే పూజ సే సంథింగ్ డూ సంథింగ్ దెన్ ఇమీడియట్లీ షీ డిడ్ ఇట్. నాగా నేను ఎప్పుడు నవీన్ చెప్పండి ఈ క్లోజ్ మాత్రం పీకి ఇట్స్ అ డోంట్ డూ టూ మచ్. ముచ్చటగా చేసిన మూడో సినిమాలో ఇంత మైండ్ సెట్ సెట్ అయ్యి ఇలా ఉంటే మరి నాలుగోది అంటే ఏంటి పరిస్థితి?